బొత్స ఝాన్సీ గారికి ఇవ్వడం, విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది ఒక మహిళగా, ఒక వైసీపీ మహిళా నాయకురాలుగా ఏం చెప్తారు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే విశాఖపట్నం అనేది రేపు రాబోయే రాజధాని మనకి. సో ఇలాంటి రాజధానికి ఒక చదువుకున్న విద్యావేత్త, అంటే 2 సార్లు విజయనగరం ఎంపీగా, అలాగే బొబ్బిలి ఎంపీగా, విజయనగరం జిల్లా ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, అలాగే పార్లమెంట్లో ఎన్నో డిబేట్స్లో ఆవిడ పాల్గొన్నారు. సో ఈ ప్రాంతం పైన కంప్లీట్గా అవగాహన ఉన్న వ్యక్తి బొత్స ఝాన్సీ గారు. అందులోనే ఒక మహిళగా ఈరోజు మీరు 7 కాన్స్టిట్యూన్సీస్ చూసుకుంటే వైజాగ్ పార్లమెంట్లో అందరూ కూడా జెంట్సే. సో అందరికీ ధీటుగా ఈరోజు ఒక లేడీకి విశాఖపట్నం ఎంపీగా ఇవ్వడం, వైజాగ్ ఆడబిడ్డ అలాగే విజయనగరం కోడలు అయినటువంటి బొత్స ఝాన్సీ గారికి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఇక్కడ ఉండే ప్రాంతాలు అవసరాలు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, కంప్లీట్గా ఆవిడకి అవగాహన ఉన్నారు. డెఫినెట్గా ముఖ్యంగా మా గిరిజనుల కోసం కానివ్వండి, మా మహిళల కోసం కానివ్వండి, ప్రత్యేకించి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కానివ్వండి, స్పెషల్ స్టేటస్ గురించి కానివ్వండి, లేకపోతే స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, తప్పకుండా మా అందరి గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తారని మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా 7 నియోజకవర్గాల్లో కూడా అత్యంత భారీ మెజారిటీతోటి ఉన్న 25 పార్లమెంట్లలో కూడా విశాఖపట్నం పార్లమెంట్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి కేంద్రానికి పంపిస్తాం. మేడం, ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ వర్సెస్ టీడీపీ నుంచి ఫ్రెషర్, ప్రజలు ఎవరు నమ్ముతారంటారు? ఎందుకంటే ఇంతవరకు 4 లోకల్లే ఇప్పుడు కన్సెస్ట్ చేస్తూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు, ఎలా చూస్తారు? ఎక్స్పీరియన్స్ లేకపోతే బొత్స సత్యనారాయణ గారి లెగసీ ఉపయోగపడుతుంది అంటారా బొత్స ఝాన్సీ గారికి? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఈ ఉత్తరాంధ్రలో ఉండే అందరు నాయకులకి ఒక దిక్కుసూచి అండి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎవరు వచ్చినా కూడా డెఫినెట్గా ఆయన ఫస్ట్ ఉండి అటెండ్ అవుతారు. సో దాని ప్రకారంగా చూసుకున్నా కూడా ఈ 5 ఏళ్ళు జనాలు, ప్రజలందరూ కూడా జగనన్న పాలన చూశారు. ఈరోజు వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి పదాలు కానీ అన్నీ కూడా ఈరోజు జనాలకి తెలిసింది. సో డెఫినెట్గా ఈరోజు మా పథకాలే మా శ్రీరామ రక్షణ. డెఫినెట్గా ఝాన్సీ గారు హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారు. ఎందుకు ఓట్ వేయాలంటారు ఆవిడకి? అంటే నేను ఇప్పుడు చెప్పినట్టేనండి, ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా చేశారు, విజయనగరం బొబ్బిలి, అలాగే విజయనగరం ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. పార్లమెంట్లో జరిగే దగ్గర 200 డిబేట్స్లోనే ఆ రోజు పాల్గొనడం జరిగింది. ఇక్కడ వైజాగ్లో ఉండి 2 PhDలు చేశారు. అంటే వైజాగ్ ప్రజలకు కానివ్వండి, ఇక్కడ ఉండే లోకల్ పరిస్థితులు కానీ ఆవిడ కంప్లీట్ అవగాహన ఉంది. ఏం చేయాలి ప్రజలకి, ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ తేవాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏం తేవాలి అనేది మేడంకి స్పష్టత ఉంది. సో దానివల్ల ఈరోజు ప్రజలకు ఓటేయమని చెప్తా ఉన్నా. అలాగే ఈ 5 సంవత్సరాలు జగనన్న పాలన చూశారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి పదంలో వెళ్తున్న వైజాగ్ కానివ్వండి, స్పెషల్ స్టేటస్ గురించి మన పోరాడే అవకాశం వచ్చింది. సో దాని బలంగానే ఈరోజు మేము అందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. డెఫినెట్గా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో, అలాగే 25 పార్లమెంట్ సీట్స్లో కూడా డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ గెలుస్తాం. మేడం, విశాఖలో ఒక నినాదం బాగా ట్రెండింగ్ అవుతుంది, చదువుకున్న వారు కావాలా, లేదా విద్యతో వ్యాపారం చేసేవారు కావాలా అనేది ఒక నినాదం బాగా జనంలోకి వెళ్తుంది మేడం. మీరేం చెప్తారు, చదువుకున్న వారు కావాలంటారా, లేదా చదువుతో వ్యాపారం చేసేవారు కావాలంటారా? డెఫినెట్గా చదువుకున్న వాళ్ళే కావాలండి, ఎందుకంటే విశాఖపట్నం సిటీ మనం గోల్డెన్ సిటీ. ఇక్కడ ఎంతోమంది మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతూ ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకి స్పెషల్ స్టేటస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి కానివ్వండి, లేకపోతే లాంగ్వేజెస్ గురించి కానివ్వండి, ఎడ్యుకేషనల్ హబ్ గురించి కానివ్వండి, లేకపోతే రేపు ఏవైనా కంపెనీస్ రావాలన్నా కూడా, అన్నిటికీ కూడా ఈరోజు అనుకూలమైన సిటీ విశాఖపట్నం సిటీ. అలాంటి సిటీ మరియు అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా ఒక విద్యావేత్త అయితే ఇంకా వాళ్ళకి ఎక్కువ ఆలోచన ఉంటుంది కాబట్టి డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా చదువుతో రాజకీయాలు చేసేవాళ్ళకన్నా చదువుని డెవలప్ చేసి ఇక్కడ ఉండే ప్రజానీకానికి అన్ని రకాలుగా సాయం చేసే వాళ్ళు అయితే బెటర్ అండి. ఎవరు గెలుస్తారంటారు విశాఖ ఎంపీ? డెఫినెట్గా మేడం బొత్స ఝాన్సీ గారు గెలుస్తారు. ఎంత మెజారిటీ? వార్ 1 సైడ్ అవుతుంది డెఫినెట్గా. ఒకటి ఇక్కడ, ఒకటి జగనన్న ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అయితే, జగనన్న ఫేమ్ ఒక పక్క అయితే, ఇంకో పక్క మరి బొత్స గారి కుటుంబం కానివ్వండి, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇంతకు ముందే వాళ్ళు చేస్తున్న ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గతంలో వినిపించిన పార్లమెంట్ ఆవిడ గలం గురించి కానీ, డెఫినెట్గా ఇవన్నీ ప్లస్ అవుతాయి. డెఫినెట్గా అత్యధిక మెజారిటీ డెఫినెట్గా ఓన్లీ మహిళలనే కాదు, ఇక్కడ వైజాగ్లో ఉండే మా కుటుంబాలు కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, నేను నాకు డెంటల్ డాక్టర్ని, నాకు ఉండే సర్కిల్లో కానివ్వండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కానీ, డెఫినెట్గా ప్రతి ఒక్కరికి 7 కాన్స్టిట్యూన్సీలో ఉండే వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఫ్యాన్ గుర్తుపైన వేసి ఓటేసి గెలిపిస్తారు.